క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిలో మీ అందరినీ కలుసుకునుట నాకెంతో సంతోషముగా ఉన్నది. ప్రభు నామమును బట్టి మీరు దూరముగా ఉన్నను, నేను దూరముగా ఉన్నా, క్రీస్తు నామములో ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా ఇలా మిమ్మల్ని కలుసుకునుట నాకు సంతోషకరంగా ఉంది. మీరందరూ క్షేమంగా ఉన్నారని క్రీస్తు నామమును బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో ఉన్నవారికి, నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్నవారికి ముఖ్యంగా ఈ వాక్యం చాలా అవసరమైనది. ప్రతి మనిషి జీవితంలో ఈ వాక్యం అవసరమే. ఒక క్రైస్తవుడికే కాదు, నామకార్థ క్రైస్తవుడికే కాదు, అసలు మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ మాట ఏంటంటే క్రొత్త మనసు. ఈరోజు మన పాఠం క్రొత్త మనసు. మనకేమి రావాలట? క్రొత్త మనసు రావాలి. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది? భక్తుడైన సమయలు ప్రవక్త మొదటి సమయలు గ్రంథంలో 10వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని మాటలు ఈ యొక్క భక్తుడైన సమయలు, రాజు అయినటువంటి ఇస్రాయేలులకు కాబోతున్న మొట్టమొదటి రాజు సౌలుతో మాట్లాడిన సంభాషణను మనం ధ్యానం చేద్దాం. 6వ వచనం నుంచి చదువుదాం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ఆమేన్. ఇక్కడ సమయలు సౌలుతో మాట్లాడుతున్నమాట. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగివచ్చును. అభిషేకించిన పెద్దప ఆయన, సౌలుని రాజుగా అభిషేకించిన పెద్దప మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట, యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగివచ్చును. ఆమేన్. దేవుని ఆత్మ ఈ సమయంలో నీ మీద కూడా బలముగా దిగివచ్చునుగాక. ఇక్కడ ఎప్పుడైతే యెహోవా ఆత్మ నీ మీదకు దిగి వస్తుందో అప్పుడు నువ్వు బలాన్ని పొందుకుంటా. ఎప్పుడైతే ఆ బలమైన ఆత్మ నీ మీదకు దిగి వస్తుందో నీవు క్రొత్త మనస్సును పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం చేయవలసిన, మనం ధ్యానం చేయవలసిన అంశం జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దేవుని ఆత్మ దిగి రాగానే, బలమైన ఆత్మ ఆయన మీద దిగి రాగానే జరుగుతున్న క్రియ, ఆయనలో ఒక ప్రక్రియ జరుగుతుంది. ఏమిటంటే క్రొత్త మనసు వచ్చును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది పుట్టినది మొదలుకొని వయసు, ఒక క్రమం వయసు వచ్చేంతవరకు కూడా అలానే ఉంటూ ఉంటారు. ఎలానే ఉంటారు? చెడ్డ కార్యాలు చేయడానికి ఇష్టపడేవారు చెడ్డ కార్యాలు చేస్తూనే ఉంటారు. మంచి మనసు ఎంతమందికి ఉంటుందో సొసైటీలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ సౌలు గురించి సమయలు ప్రవక్త మాట్లాడుతున్నది, అయ్యా దేవుని యొక్క ఆత్మ బలముగా నీ మీదకి ఎప్పుడైతే దిగి వస్తుందో అప్పుడు నువ్వు క్రొత్త మనసు కలిగి ఉంటా. నీ మనసు మారిపోతుంది, నీ క్రియలో నీ పరివర్తన మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. దేవుని ఆత్మ ఏ వ్యక్తి మీదకైతే దిగి వస్తుందో, దేవుని ఆత్మ ఏ వ్యక్తి మీదకైతే దిగి వస్తుందో, వచ్చిన మరుక్షణమే ఆ వ్యక్తి జీవితమే మారిపోతుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న చాలామంది ఆత్మను కలిగి లేరండి. మనం ఆత్మను పొందుకున్న వ్యక్తులుగా ఉండాలి. కొంతమంది ఆత్మనే నమ్మరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అనేది అది సత్యవంతమైనది, అది యథార్థమైనది. దేవుని ఆత్మ నీతి కలిగి ఉంటుంది. దేవుని ఆత్మ అబద్ధం ఆడేది కాదండి. దేవుని ఆత్మ కలిగిన వారు దైవజనుడు కానీ విశ్వాసి కానీ విశ్వాసురాలు కానీ, దైవాత్మ కలిగిన వారు ఎవ్వరు కూడా అబద్ధాలాడటానికి, మోసము చేయటానికి ఎవ్వరు ఇష్టపడరు. ఇక్కడ గమనించాల్సింది, సౌలు మీదకు దేవుని యొక్క ఆత్మ అలా దిగిరాగానే, దేవుని ఆత్మ అలా దిగిరాగానే ఆ బలమైన ఆత్మ సౌలు మీదకు ఎప్పుడైతే దిగి వచ్చిందో, దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క మనసు మారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ దిగి రావటం వల్ల ఆయన పూర్వస్థితి మారిపోతుంది, క్రొత్త స్థితి వస్తుంది,
క్రొత్త ఆలోచనలు వస్తాయి, క్రొత్త తలంపులు కలిగి ఉంటాడు, క్రొత్త నడవడి, క్రొత్త ప్రవర్తన కలిగి ఉంటాడు. అదేంటంటే ఆత్మ కలిగిన ప్రవర్తన క్రైస్తవులకు కావలసినది. మనిషిగా మనం పుట్టినప్పుడు మనలో మార్పు కోరుకుంటుంది సమాజం, మనలో మార్పు కోరుకుంటాడు దేవుడు. ఎంతకాలం నువ్వు మార్పు చెందకుండా ఉంటావు, ఎంతకాలం నీ హృదయం మారకుండా ఉంటుంది. కొంతమంది భర్తలు నేను పరిశీలన చేస్తూ ఉంటాను సొసైటీలో, మీరు కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. ఎలా ఉంటారు తెలుసా? భార్యల్ని హింసించటమే టార్గెట్గా పెట్టుకుంటారు. అయ్యా అక్కడ ఏమీ ఉండదు, ఎంతకాలం నీ భార్యని హింసిస్తావు? కడ వరకు నీతో నమ్మకంగా నడిచే నీ భార్యను అనేక రకాలుగా క్రూరత్వం కలిగి నువ్వు హింస పెడుతున్నావు. తాళి కట్టినది మొదలుకొని నేటి వరకు కూడా నువ్వు హింసకు గురి చేస్తున్నావు. కానీ నీకు చిన్న గాయమైతే నీ భార్య ఎంత దుఃఖపడుతుందో నువ్వు గమనించలేకపోతున్నావు. నీ భార్య ప్రేమ విలువ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, భర్తలను మోసం చేసే భార్యలు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీరు, ఈ యొక్క దేవుని యొక్క మాటలు వింటున్న మీలో ఎంతమంది భర్తలను మోసం చేసే భార్యలు ఉన్నారు, తల్లిదండ్రులను మోసం చేసే బిడ్డలు మీలో ఎంతమంది ఉన్నారు? ఎంతకాలం నువ్వు మోసం చేస్తావు? నీ ప్రవర్తన మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. నీ క్రొత్త మనసు అక్కర్లేదా? క్రొత్త మనసు వల్ల కలిగే మేలేంటి తెలుసా? ఎప్పుడైతే సౌలుకి దేవుని యొక్క ఆత్మ బలంగా ఆయన మీద దిగి వచ్చిందో, దిగి వచ్చినప్పుడు క్రొత్త మనసు వచ్చింది, క్రొత్త మనసు ఆయన జీవితాన్ని మార్చేసింది. అప్పటి వరకు ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు, అప్పటి వరకు ఒక ఆర్డినరీ పర్సన్గా ఉన్నాడు, అప్పటి వరకు సామాన్యమైన వ్యక్తి అతను. కానీ క్రొత్త మనసు ఎప్పుడొచ్చింది? దేవుని ఆత్మ బలంగా ఆయన మీద దిగిరంగానే ఆయన మనసు మారిపోయింది. ఎప్పుడు ఆయన మనసు మారిపోయిందో అప్పుడు ఆయన పరిస్థితులు మారిపోయినాయి. ఎలా? ఆ పరిస్థితులు ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినాయో తెలుసా? దేవుని ఆత్మను మనం పొందుకుని ఉంటే ప్రియ దేవుని బిడ్డ, మన పరిస్థితులు మారిపోతాయమ్మా, మన హృదయం మారాలి. చాలామంది అంటారు, ఇదిగో నా మీదకు బలముగా దేవుని ఆత్మ దిగి వచ్చింది, పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డాను, నేను భాషలు మాట్లాడాను అని చెప్తూ ఉంటారు. నిజంగాను పరిశుద్ధాత్మను రుచి చూడగలిగితే నీ భర్తను మోసం చేయవు. నిజంగాను పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివే అయితే నీ భార్యను మోసం చేయవు, నీ కన్న బిడ్డలను మోసం చేయవు. మోసం అనేది పరిశుద్ధాత్మ గిట్టనిది. మోసపరిచేవాడు అపవాదండి, దురాత్మ సంబంధి మోసకార్యాలు చేసేవాడు, అపవిత్రమైన కార్యాలు చేసేవారు దురాత్మ సంబంధులు. మన ప్రవర్తన, మన మనసు ఏ రీతిలో ఉన్నది? అపవిత్రమైన కార్యాలు చేయడానికి మనం ఇష్టపడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం తీసుకోండి, సమయలు ప్రవక్త సౌలుని రాజుగా అభిషేకించి నువ్వు ఇస్రాయేలుకు కాబోతున్న రాజువు అని చెప్పి ఆయన అభిషేకం పొందుకున్నప్పుడు నిజంగా సౌలు జీవితంలో ఆయన రాజు అవుతానని కలలో కూడా అనుకోలే. దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి మారిపోయింది. ఒక సామాన్యుడు రాజు అవ్వటానికి మార్గం ఏర్పడిందండి, ఆ మార్గం సరళం చేయబడింది. దేవుని ఆత్మ మన మీదకు దిగి వచ్చినప్పుడు మన మార్గాలు సరళము చేయబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మార్గం సరళము చేయబడాలి అంటే దేవుని అభిషేకాన్ని మనం పొందుకోవాలి. దేవుని ఆత్మ బలం మీదగా మన మీదకు దిగి రావాలంటే దేవుని ఆరాధించే వ్యక్తులు ఉండాలి, దేవునికి లోబడే వ్యక్తులు ఉండాలి. చాలామంది ఆత్మ దిగి వస్తుంది, ఆత్మ దిగి వస్తుంది, నేను ఆత్మతో నింపబడ్డాను అంటున్న వ్యక్తులకు ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఒకటే, నువ్వు నిజంగా దేవుని ఆత్మచేత నింపబడితే విధేయతను చూపిస్తావు దేవుని మాటకు. నువ్వు నిజంగా దేవుని యొక్క ఆత్మచేతను నింపబడి ఉంటే దేవుని మాటను వింటావు. దేవుడు అంటే భయం కలిగి ఉంటావు. భయము అంటే లోబడుట అని అర్థం. భయం. అబ్రహాముని ఆనాడు దేవుడు చూసి అబ్రహాం అని పిలవగానే వెంటనే ఆయన బెండిలా ఇలా వంగిపోయి ఇలా చూస్తున్నాడు ఆకాశం వైపు, ఆకాశం వైపు అలా చూస్తున్నాడు, చుట్టూ తేరిపారా చూస్తాడు, ఎక్కడ ఏం కనపడలా. మరలా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండగా మళ్ళా అబ్రహాం అని పిలిచినాడు. మళ్ళా చూశాడు, చుట్టూ పరిశీలనగా చూశాడు, చుట్టూ చూశాడు, ఎవరూ కనిపించలా. మరలా అబ్రహాం వెంటనే అప్పుడు అంటున్నాడు కదా, వంగిపోయిన వాడు చిత్తం ప్రభువా, ఇలా వంగిపోయి చిత్తం ప్రభువా, దేవా చిత్తము ప్రభు అంటే అర్థమేంటి తెలుసా? అయ్యా నువ్వు ఏమి సెలవివ్వబోతున్నావో అది నేను చేయటానికి సిద్ధం అని అర్థం. చిత్తము ప్రభు అంటే నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు ఏదైతే మాట ఇవ్వబోతున్నావో ఆ మాటను బట్టి నువ్వు చెప్పినది చేయడానికి నేను సిద్ధమే అని అర్థం.
చిత్తము ప్రభు అంటే నువ్వు ఏదైతే సెలవు ఇవ్వబోతున్నావో ప్రభు అదని చేయడానికి ఐఎమ్ గెట్ రెడీ. అప్పుడు నేను చూపించబోవు దేశమునకు వెళ్ళు. అబ్రహాము దేవుని మాట నమ్మి వెళ్ళాడు. చూసారా, అబ్రహాము దేవుణ్ణి అప్పటి వరకు ఎవరు చూడలే, ఎవరు వినలా. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, తండ్రి దగ్గరికి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడంటే, అరే దేవుణ్ణి చూసావరా బాబు, చూడలా. ఎవరంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. నిజమే, ఎంత కాన్ఫిడెంట్ అండి, ఎంత విశ్వాసము. అందుకే ప్రభు అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే దీవించబడిన వారు, అంటే ఆశీర్వదించబడిన వారు, అంటే ఆరోగ్యవంతులు, అంటే శ్రేష్టమైన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం, ఇక్కడ సౌలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రెండవదిగా సమూయేలు ప్రవక్త, ఒక ప్రవక్త గురించి, ఇశ్రాయేలు జనాంగానికి కావలసిన రాజు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ఉన్నతమైన స్థితి మనకు కావాలంటే దేవునికి లోబడి ఉండాలి. వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, పోగొట్టుకున్న గాడిదలను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చాడు. అసలు ఆ గాడిదలు పారిపోవడానికి కారణం ఏంటి తెలుసండి, దేవుని ప్రణాళిక చూడండి. గాడిదలు వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాడు, రాజుగా అభిషేకించడానికి సిద్ధపడి ఉన్న ఒక ప్రవక్త దగ్గరకు వచ్చాడు ఆయన. అయ్యా, నీ యొక్క గాడిదలు నీకు దొరుకుతాయి, నీ గాడిదలు ఎక్కడికి వెళ్ళవు, కానీ నువ్వు నా దగ్గరకు రావడానికి కారణం ఏంటి తెలుసా, ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ప్లానింగ్. నిజమే, దేవుని ప్లానింగ్ ఏంటి తెలుసా, ఆయనను ఇశ్రాయేల్ మీద రాజుగా అభిషేకించుట దేవుని ప్రణాళిక అన్నప్పుడు వెంటనే సౌలు విధేయుడైపోయాడండి. దేవుని మాట దైవజనుడి నోట రాగానే విధేయత చూపించాడు. గమనించండి, బైబిల్ గ్రంథములు అనేక మంది భక్తులు దేవుని మాట దైవజనుని నోట వచ్చినప్పుడు విధేయత చూపించి దీవించబడిన భక్తులు అనేక మంది ఉన్నారు. వారిలో అబ్రహాము ఒకడే, వారిలో అనేక మంది ఇస్రాయేల్ రాజులు ఉన్నారు, యూదా రాజులు ఉన్నారు. నిజమే. ఇక నూతన నిబంధన గ్రంథములు, అపొస్తల కార్యముల గ్రంథాల్లో చాలా చూస్తాం, బైబిల్లో కొన్ని రాయబడిని చూస్తాం, కొన్ని హిస్టారికల్గా మనం చూస్తున్నాం. దేవుని మాట విని చెడిపోయిన వారు ఒక్కరు లేరండి. దేవుని నమ్మి చెడిపోయిన వారు ఒక్కరు లేరు. ఆయన మాట నమ్మి బాగుపడ్డవారు అనేక మంది ఉన్నారు చరిత్రలో. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు సమయలు చెప్పిన మాటను మనం ధ్యానం చేస్తున్నాం. కాబోతున్న ఒక రాజుకు చెప్తున్న మాట, అయ్యా నీ మీదకు దేవుని యొక్క బలమైన ఆత్మ ఎప్పుడైతే నీ మీద దిగి వస్తుందో, అంటే ఆత్మ ఎవరి మీదకు దిగి వస్తుంది, ఎవరు పడితే వాళ్ళ మీద దిగిరాదండి. దేవుని చేత ఎన్నిక చేయబడిన, హీఈస్ ద సెలెక్టెడ్ త్రూ గాడ్. ఆయన దేవుని పని కోసం, దేవుని యొక్క ప్రజల మీద ఆధిపత్యం చేయటం కోసం దేవుని ద్వారా నియమించబడిన వాడు, ఎన్నిక చేయబడిన వాడు. ఆ దేవుని ద్వారా నియమించబడిన ఆ యొక్క సౌలు మీదకు ఆత్మ బలముగా దిగి వచ్చింది. నువ్వు దేవుని చేత నియమించబడ్డావా ప్రియ దేవుని బిడ్డ? నువ్వు దేవుని బిడ్డవు అని చెప్పుకుంటున్నావు, కానీ దేవుని బిడ్డవు కాదు. దేవుని బిడ్డ ఎలా ఉంటాడో తెలుసా, లోబడే తత్వం కలిగి ఉంటాడు. దేవుని గొప్పగా ఆరాధిస్తాడండి. మనం ఆరాధించం దేవుని మాట, అంతకంటే వినం. దేవుని మాట వినకుండా దేవుడు మన మాట వింది ఎందుకు వింటాడు? సామెతల గ్రంథంలో రాయబడిన ప్రకారం ఒక మాట అంటాను, మొదటి అధ్యాయంలోనే ఉంటుంది, అయ్యా మీరు నా మాట వినలే, నేను పిలిచినప్పుడు పలకల, అందుకే మీ మాట విన్ను. మీ కష్టం వచ్చినప్పుడు, మీరు బాధలో కృంగిపోయినప్పుడు నేను హాహా నవ్వుతాను. మీ కష్టాన్ని చూసి నేను నవ్వుతా, కారణం ఏంటి తెలుసా, మీరు నేను పిలిచినప్పుడు పలకల, నా మాట ఎందు లక్ష్యం ఉంచులే, అందుకే మీ మాట నేను విన్ను. మీరు మొరపెట్టుతారు కష్టంలో, కానీ నేను వినను. చాలామంది అక్కలు అంటారు, సహోదరి సహోదరులు, అన్నా లేకపోతే తమ్ముడు, మేము ప్రార్థన చేస్తున్న దేవుడు, ఈ దేవుడు మా ప్రార్థన అసలు ఆలకించట్లేదు, ఏందో పాస్టర్ గారు మా ప్రార్థన ఎంతసేపు చేసినా అసలు వింటలే దేవుడు, ఏంటి అంటే, మనలో ఉన్న లోపాన్ని మనం సరి చేసుకోమా? ఎంతకాలం మన లోపాన్ని సరి చేసుకోకుండా ఉంటాం? మన మనసు మారాలండి, మన హృదయం మారాలి. లోబడ్డాడు సౌలు రాజు మీదకి అభిషేకం రావడానికి. సౌలు రాజు అభిషేకించబడ్డానికి కారణం దేవుని ద్వారా నియమించబడ్డాడు.
ఒకటి నియమించబడి అంతేకాదు ప్రవక్త మాట చెప్పగా ఆ మాటకు లోబడ్డాడు. ఇది దేవుని మాటగా చెప్పినప్పుడు వెంటనే లోబడ్డాడు. మోకాల మీద ఉండి భయము భక్తితో దేవుని స్తుతిస్తూ ఉండగా సమూయేలు ప్రవక్త ఆయన మీద తైలం పోసి అభిషేకించాడు. అయ్యా, ఇది దేవుడు నిన్ను అభిషేకించాడు అనడానికి కొన్ని ఆనవాళ్ళు, కొన్ని సూచిక్రియలు ఇలా జరుగుతాయని చెప్పి పంపించాడు. ఆ సూచిక్రియ ఏంటి తెలుసా? దేవుని ఆత్మ బలముగా నీ మీద దిగి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఉన్న నీ మనసు మారిపోతుంది. ఇప్పటివరకు ఏ మనసు ఉంది ఆయనకి? లోకంలో ఎన్ని రకాల మనుషులు ఉంటారు, ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయి, అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల తలంపులు లోకంలో ఉన్న మనిషి, ఒక సామాన్య వ్యక్తి దేవుని నమ్ముకోకుండా దేవునిలోకి రాక మునుపు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఎటువంటి మనసు ఉందో, ఆ మనస్సుతో నింపబడిన సౌలు ఒక్కసారి చరిత్ర మారిపోయింది. నీ చరిత్ర మారిపోవాలంటే నువ్వు దేవుని ఆహ్వానించు నీ హృదయంలోనికి, నీ బ్రతుకు మారిపోవాలంటే దేవునికి స్వాగతం పలుకు నీ హృదయంలోనికి. సౌలు వెంటనే విధేయత కలిగి అభిషేకించబడ్డాడు, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. ఆయన ఆరాధిస్తూ ఉండగా అభిషేకం, బలమైన ఆత్మ అలా దిగి వచ్చింది. బలమైన ఆత్మ దిగిరాగా, బలమైన అభిషేకంతో నింపబడిన సౌలు తన యొక్క మనసట కొత్త మనసు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలం నువ్వు మనసు మారిపోకుండా ఉంటుందమ్మా? ఎంతకాలం నీ మనసు మార్చుకో? వివాహమైనది మొదలుకొని ఈనాటి వరకు కూడా నీ మనసు మారటంలా. పైకి మాత్రం బైబిల్ సంఖ్యలో పెట్టుకొని దేవానికి స్తోత్రం మాకాత్రం అన్నట్టుగా మనం వెళ్తూ ఉంటాం. ఏంటి స్తోత్రం మాత్రం అంటే వెళ్ళగానే స్తోత్రం చెప్తాం, అందరికి వందనాలు చెప్తాం, దేవుని స్తుతిస్తాం, పాటలు పాడి ఇక ప్రసంగం మొదలైంది. ఎప్పుడు వెళ్దామా ఇంటికి? ఎప్పుడు టీవీ సీరియల్ చూద్దామో, లేకపోతే ఆ సినిమా చూద్దామో, ఈ సినిమా చూద్దామో? లోకానుసారమైన ప్రతి తలంపును కలిగి ఉన్నావే. ఎలా దేవుని అభిషేకాన్ని, దేవుని ఆత్మను పొందుకుంటావమ్మా? నామకార్థంగా ఒక దినము నాకు ఒక సంఘటన నేను రుచి చూశాను. నామకార్థంగా ఉన్న ఒక భక్తురాలు విషయం నేను మాట్లాడుతున్నా. నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో గొప్పగా ఆరాధన జరుగుతూ ఉన్నది. ఆరాధన జరుగుతూ ఉండగా ఒక సహోదరి ఆత్మ వచ్చిన వ్యక్తిలాగా, ఆత్మపూర్ణురాలైన వ్యక్తిగా దేవుని బలంగా స్తుతిస్తూ ఉన్నది. మరి కొద్దిసేపటికే ఆమె స్తుతి ఆగిపోయినది, దేవుని ఆరాధించడం ఆగిపోయింది, మరొక విధంగా ఉన్నది. ఆ సహోదరి పాస్టర్మ గారు నన్ను అన్నది కదా, ఆ చర్చి పాస్టర్మ గారు. నేను తిరిగి రెండో రోజు మార్నింగ్ నేను ప్రయాణమై రావడానికి సిద్ధపడి నా కారు దగ్గరికి వస్తున్న సమయంలో ఆ యొక్క చర్చి పాస్టర్మ గారు అన్నారు కదా, అనయ్య నాకు చిన్న సందేహం అని. ఏమా అన్న, రాత్రి ఆరాధనలో ఒక స్త్రీ ఇలా ఇలా ఉంది కదా, ఏమిటి అనంటే అది నువ్వు ప్రత్యక్షంగా చూడాలనుకున్నావు సహోదరి అన్న. అవును అన్నయ్య, దురాత్మ ఆమెలో ఉన్నది. అది పరిశుద్ధాత్మ దురాత్మ అని అడిగింది నన్ను. అమ్మా, కొన్ని సందర్భాల్లో ఆమె దేవునికి లోబడుచున్నది, మరికొన్ని సందర్భాల్లో ఎక్కువగా లోకానుసారమైన వాటికి ఆమె ప్రాధాన్యతనిస్తుంది. ఒక్కసారి ఆమెను పిలిస్తే ఆ లోకాన్ని ఆశపడే ఆత్మ ఆమెలో ఉంది కదా, దాన్ని తరిమేసేద్దాం, అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటుంది అన్న. వెంటనే చూడండి, ఒక ఊరలో రెండు కత్తులు ఉండటం అసాధ్యం. మనం భక్తిగల జీవితంలో ఉంటూ మనం ఏం చేస్తామంటే కొద్ది కాలము గొప్పగా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తాం, మరి క్షణంలోనే మార్పు చెందుతూ ఉంటాం. అలానే ఆ సహోదరి విషయం జరుగుతున్నది. చాలామంది సంఘాల్లో ఉన్నారట్లా, 4 దినాలు చాలా మంచిగా ఉంటారు, చాలా మంచి మనసు కలిగి ఉంటారు, చాలా గొప్పగా దేవుని ఆరాధిస్తారు, కానీ 5వ రోజైనా సరే వాళ్ళ మనసు మారిపోతుంది. ఎక్కడికి? ఆ మంచి మనసును పోగొట్టుకొని చెడ్డ మనసును కలిగి ఉంటారు వాళ్ళు. ఈర్ష్య ద్వేషాలతో, పగలు ప్రతీకారాలతో ప్రేమ చచ్చిపోయి నిర్జీవమైన పరిస్థితులు వాళ్ళు ఉంటారు. వారి జీవితం పాడవుతుందనే విషయాన్ని వారు గమనించలేకపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మనము ఇక్కడ మనసు ఎంతకాలం ఉండా మార్పు చెందలేని వ్యక్తులుగా ఉన్నారు. అయితే ఆ యొక్క సహోదరి విషయంలో నేను పాస్టర్ గారు అడిగినప్పుడు, అమ్మ ఆమెను పిలవండి, నేను వెళ్ళబోతున్నానంటే, అన్నయ్య వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుంటాను అన్నారు అంటే, సరే రమ్మని చెప్పాను అన్నాను. నేను కారు దగ్గరికి వెళ్తున్నప్పుడు అయ్యగారు వందనాలు అనుకుంటా, అయ్యా వందనాలు అనుకుంటే దగ్గరకు వచ్చింది. సరే చర్చ్ పక్కనే కదా, చర్చ్ లోనకి వెళ్దాం పదమ్మని
చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, నాకు అర్థమైపోతుంది దురాత్మ ఆమెను పట్టి పీడిస్తుంది అని. వెంటనే ప్రార్థన చేసిన 10 సంవత్సరాల నుంచి నేను ఈమెలో ఉన్నాను, ఇప్పుడు ఎందుకు నేను నీకు ఏం చేశానని వెలగొడుతున్నావు అని అడుగుతుంది నన్ను. సాతానా వెళ్ళిపో, ఎంతకాలం ఈ బిడ్డను శోధిస్తావు? ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఆమె ఉన్న పలంగా పడిపోవటం, ఉన్న పలంగా పల్సులు, ఆమె ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయట. ఏ క్షణంలో పడిపోయిందో తెలియదట ఆమె. ఈ 10 సంవత్సరాలు ఏలుబడి చేసింది, కానీ ఆ క్షణంలో నాకు అనిపించింది ఇంకా నీ ఏలుబడి సాగదు ఇక్కడ, నా యేసునామను గద్దిస్తున్నా, వెళ్ళిపో సాతానా అన్న. ప్రార్థన చేసినప్పుడు ఆమె కింద పడిపోయింది. ఒక 5 నిమిషాల వరకు ఎవ్వరు కదిలించొద్దన్న. 5 నిమిషాల తర్వాత లేచింది సహోదరి. లేచాక ఆమె చెప్తుంది కదా సాక్ష్యం, అయ్యా 10 సంవత్సరాల నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, కానీ ఒక్క ప్రార్థనతో నా జీవితం మారిపోయింది అని. నిజమే, ఒక ఆరాధనతో, ఒక ప్రార్థనతో మన బ్రతుకు మారిపోతుందమ్మా. ఆమె స్వస్థ చిత్తురాలైనప్పుడు నన్ను అడిగింది కదా, అయ్యా మా మీద ప్రేమతో, మా మీద దయతో దయచేసి ఒక్క పూట మా దగ్గర గడపండి, మేము మీకు భోజనం సిద్ధపరుస్తామన్నారు. నిజమే, అపాస్టర్ గారు అన్నాడు, యజమానుడు మారితే చాలన్నా, సంఘానికి వెన్నెముక వలె ఉంటారు వీళ్ళు అన్నాడు. ఆ పాస్టర్ గారి మీద ఉన్న ప్రేమతో వెంటనే ఉన్నాను. ఉండి ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసుకొని ఆ సహోదరుడు ఇంటికి వచ్చాక, అయ్యా మీ మేలు నేను మర్చిపోలేను, నేను చేసింది కాదు ఇది దేవుడు చేసింది అయ్యా, దయచేసి నా పేరు చెప్పకండి, దేవుడు చేసిన మేలని చెప్పండి అన్న. వెంటనే ఆ కుటుంబం ఎంత సంతోషించిందో. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడు అంటున్నాడు నేను వచ్చేటప్పుడు, అనయ్య మీరు మీ మేలు నేను మర్చిపోలేనన్న, ఏంటి నా తమ్ముడు అని అంటే అంటాడు కదా అనయ్య, నిజంగా ఈ సంఘానికి ఒక బలమైన వెన్నెముక వంటి వాడు ఆయన. ఆయన భార్య స్వస్థచిత్తురాలై ఉండటం వల్ల, స్వస్థతను పొందుకున్నట్టు ద్వారా మా సంఘానికి ఇంకొక పట్టుత్వం కలిగిందని. అదే సంఘములో ఒక పుట్టుకతో మాట రాని ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చారు అదే సందర్భంలో. మరలా ఆ బిడ్డకు ప్రార్థన చేసినప్పుడు యేసునాయన స్వస్థపరిచాడు, యేసయ్య బాగు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను తిరిగి వచ్చేసాను, 2వ దినం ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, అనయ్య ఆ బిడ్డకు మాటలు వచ్చాయని. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఇదంతా ఎందుకు చెప్పాను, ఇదంతా మీకు చెప్పడానికి గల కారణం ఒకటే, మనకు క్రొత్త మనసు రావాలి. మనం ఎప్పుడైతే క్రొత్త మనసుతో మనం ఉంటామో, క్రొత్త మనసుతో మనం ఉంటామో, అప్పుడే మన జీవితాలు మార్పు చెందుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే కదా, క్రొత్త మనసు లేక చాలామంది ఆ పాడైపోయిన మనసుతోనే ఉంటున్నాం, అందుకే మన జీవితంలో పాడైపోతున్నాయి. పాడైపోయిన స్థితిలో ఉన్న వారందరూ కూడా క్రొత్త మనసు కావాలంటే సౌలు వలె ఆరాధించాలి. చూడండి, తర్వాత వచనాన్ని చదువుకుని మనం ముగించేసుకుందాం. తర్వాత వచనం 7వ వచనం నుంచి, దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చెయ్యము. తర్వాత 8వ వచనం, నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల అచ్చట ఉండవలెను పాటు నీవు అచ్చట నిలవవలెను. అతడు సమూయేలును వద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఈ సూచనలు కనబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త మనసు వచ్చినప్పుడు క్రొత్త సూచనలు మనం కలిగి ఉంటామండి. క్రొత్త మనసు, పాత మనసు. పాత మనసులో ఏముంటుంది? శరీర సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు. పాత మనసులో ఏముంటుంది? ప్రతి నీచమైన కార్యం ఉంటుంది. ఆ పాత మనసు, దేవుని ఆత్మ ఎప్పుడైతే సౌలును తాకిందో అవన్నీ వెళ్ళిపోయినాయి, పాతవన్నీ కూడా గతించిపోయినాయి, సమస్తం నూతనమైన ఈ క్రొత్త మనసు దేవుణ్ణి, దేవుని యొక్క కృపలో సౌలుని ఏం చేసిందంటే, ఈ క్రొత్త మనసు దేవుని బలముగా
బలమైన ఆత్మ చేత నింపబడిన ఈ కొత్త మనసు సౌలు జీవితాన్ని మార్చింది. ఈ కొత్త మనసు సౌలుని ఇస్రాయేల్ ప్రజలకు నాయకుని చేసింది. ఈ కొత్త మనసు ఇస్రాయేల్ జాతిని ఏలుబడి చేయడానికి రాజుగా దేవుడు నియమించుకున్నాడు. ఈ కొత్త మనసు తన జీవితాన్ని మార్చివేసింది, తన పరిస్థితులు మార్చివేసింది. గత కాలంలో ఏదో గొర్రెలు కాచుకున్నా, ఏదో పశువులను కాచినా ఆయన పరిస్థితులు అవన్నీ కూడా మార్చివేయబడ్డాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా? వందల మంది, లక్షల మంది సైన్యాన్ని, లక్షల మంది ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను ఏలుబడి చేసే ఒక అధికారి అయ్యాడు. అంటే ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించబడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంత ఉన్నతమైన స్థితి సౌలుకి కలగడానికి ప్రధాన కారణం ఒకటే, సౌలు చేసినది. నెంబర్ వన్, ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త ఆయన అభిషేకించాడో ఆ యొక్క మాటకు లోబడి అభిషేకాన్ని స్వీకరించిన వాడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఎప్పుడైతే లోబడ్డాడో ఆత్మ అభిషేకం ఆయన కలిగింది. ఎప్పుడైతే ఆత్మ అభిషేకం ఆయన కలిగి ఉన్నదో అప్పుడు కొత్త మనసు దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే కొత్త మనసు ఆయన పొందుకొని ఉన్నాడో కొత్త జీవితం ప్రారంభమైంది. ఏంటా జీవితం? అప్పటి వరకు తను, తన అన్నదమ్ములు, తన కుటుంబం అప్పటి వరకు. కానీ ఇప్పుడు తన, ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? కొత్త మనసు పుట్టిన తర్వాత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొత్త మనసును కలిగి ఉంటే ఉన్నతమైన స్థితి నీ వశమవుతుంది. కొత్త మనసును కలిగి ఉంటే ఘనమైన పరిస్థితుల్లో దేవుణ్ణి నిలబెట్టడానికి ఆయన సంసిద్ధంగా ఉంటాడు. కొత్త మనసుని కలిగి ఉన్నట్లయితే నీ పరిస్థితులు అన్నీ మారిపోయి సమస్తము నూతనమైపోతాయి. నీ అడుగు జాడలు, నీ ఆలోచనలు మార్పు చెందాలి. యేసు నామమున దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే, యేసు నామను ఎప్పుడైతే నీ పరిస్థితిని మార్చుకోవడానికి సిద్ధపడ్డావో, యేసు నామను అంగీకరించి ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో సమస్తము కూడా నూతనపరచబడతాయి. నా ప్రియ బిడ్డ, నీ పరిస్థితి నూతనపరచబడాలని ఆశపడుతున్నావా? ప్రార్థన చేస్తాను, ఏకీభవించు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. కొత్త మనసును మాకు దయచేయి. నిజమే, పాత మనసులో శాపం ఉన్నది, పాత మనసులో పాపం ఉన్నది, పాత మనసు మమ్మల్ని పాడు చేసింది. కొత్త మనసు మేము కలిగి ఉండడానికి ఈ వాక్యాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఇక్కడ నుంచి నీకు లోబడతాం ప్రభువా. నామకార్థ క్రైస్తవ జీవితం నుంచి, నిజమైన క్రైస్తవ జీవితంలోకి మేము అడుగు పెడతాం. భార్యలను హింసించే భర్తగా ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న వారు ఉన్నారో ఆ యొక్క హింసించే మనసు వారి నుంచి తొలగించే నూతనమైన మనసు, కొత్త మనసు ఆ బిడ్డలకు దయచేయండి. భర్తలను మోసం చేసే భార్యలు ఎందరు ఉన్నారు, తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలు ఎందరు ఉన్నారు, వారికి నూతన మనసును దయచేయి, నూతనమైన పరిస్థితులు వారు దయచేయమని ఏసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, క్రమము తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్నది. ఆదివారం ఆరాధన ఉంటుంది. ఆదివారం ఆరాధన క్రమము 10 గంటల నుంచి 1 గంట వరకు. అదేవిధముగా బుధవారం రాత్రికాలం ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. శనివారం స్వస్థత కూడిక ఉంటుంది. రాత్రికాల సమయం 7 గంటల నుంచి 9 గంటల వరకు. ప్రభు నామమున ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనలో బలపడాలి, విశ్వాస జీవితంలో బలపడాలి. నేను విశ్వాసంతో కేక వేసి నా జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా రావచ్చును. ఏ భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మా అడ్రస్: సకల జనుల ప్రార్థనా మందిరము, ఈఎస్ఆర్ గార్డెన్స్, నియర్ డాన్ బోస్కో స్కూల్, మంగళగిరి, గుంటూరు జిల్లా.